ప్రణయ్ చనిపోయిన కొన్ని డేస్కి ఒక కపుల్ వచ్చారు హైదరాబాద్ నుంచి, పఠాన్ చెరువు నుంచి వచ్చామని చెప్పి. సో నార్మల్గా మాట్లాడి ఇట్లా ఉన్నావు ఏంటి అని ప్రణయ్ పంపించాడు అంటే, ప్రణయ్ పంపడం ఏంటి అంటే ప్రణయ్ ఆత్మ నాతో మాట్లాడుతుంది, ఎన్ని రమ్మంది తను తనకి స్టాచ్యూ పెట్టడం ఇష్టం లేదు, తను మళ్ళీ పుట్టాలనుకున్నాడు, స్టాచ్యూ పెడితే మాత్రం స్టాచ్యూలోనే తన సోల్ ఉండిపోతుంది, సో స్టాచ్యూ పెట్టద్దండి. ఇంకొకటి ఏంటంటే మా ఫాదర్కి ప్రణయ్కి పూర్వజన్మలో ఏదో మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఉన్నాయంట, దానివల్ల ఈ జన్మలో చంపించారంట, కాబట్టి ప్రణయ్కి మా ఫాదర్ మీద కోపం లేదంట, కాబట్టి చావుకి చావు పరీక్ష కాదు, కేసు ఉంచద్దు అన్నట్టు మాట్లాడింది. సరే మేము లైట్ తీసుకున్నాము వెళ్ళిపోయారు. మళ్ళీ నిన్న వచ్చారు, మళ్ళీ నిన్న వచ్చి మళ్ళీ తను మాట్లాడతా అని అంటున్నాను, ఇది తనే పంపించాడు, నువ్వు ఒకసారి మా ఇంటికి వస్తే నిన్ను కూడా మాట్లాడిస్తా, స్టాచ్యూ పెట్టడం అయితే తనకి ఇష్టం లేదు, మీ డాడీ మీద ఏమాత్రం కోపం లేదు తనకి, ఎందుకంటే తనకి పాస్ తెలిసింది కాబట్టి కోపం రావట్లేదు, ఒకవేళ నువ్వు మా ఇంటికి వస్తే మాత్రం నేను డైరెక్ట్గా తనతో, డ్రీమ్లో కూడా రావట్లేదు తనకి, డైరెక్ట్గా నా ముందే మాట్లాడుతుంది బాబు అని, నన్నైతే మాట్లాడుతుంది. సో కొంచెం బ్లఫ్ చేయడానికి ట్రై చేశారు. సో డౌట్ వచ్చామంటే డిఎస్పీ సార్కి కాల్ చేస్తే, సార్ వన్ టౌన్ సిఐ అని ఎస్ఐ గారు సమగ్రం వచ్చారు, వచ్చి వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు. ఎవరు పంపించి ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఎవరు పంపించారో స్పెసిఫిక్గా తెలియదు, కానీ వాళ్ళు మరి మనీ మైండెడ్గా వచ్చారో, లేకపోతే ఫస్ట్ మెయిన్ థింగ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే డాడీ మీద ప్రణయ కోపం లేదు అండ్ స్టాచ్యూ పెట్టదు. దాన్ని బట్టి మీకు ఏమవుతుంది? దాన్ని బట్టి మేబీ ఎవరో పంపించుంటారు, అది మాకు కూడా క్లారిటీ లేదు, డౌట్ అయితే ఉంది.